సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మల్లారం గ్రామంలో గల వాకులోని ఇసుకను ఏ అధికారికి తెలియకుండా గ్రామ సర్పంచ్ సుంచు జ్యోతిభర్త ఆంజనేయులు, ఎంపీటీసీ నునుగొప్పుల బాలయ్య, ఉప సర్పంచ్ హరీష్ ఇష్టానుసారంగా ఇసుకను తవ్వుతూ గ్రామ పంచాయతీ కార్యాలయంలో 5 లక్షల టెండర్ వేశారు. ఈ గ్రామానికి చెందిన కేతిరెడ్డి దేవేందర్ రెడ్డికి 5 లక్షల రూపాయలకి ఒప్పందం జరిగింది. ఈ టెండర్ కాల పరిమితి 3 నెలలు, అనగా 28/10/2020 నుండి తేదీ 28/1/2021 వరకు పరిమితి ఉంటుంది. ఇందుకు బయానగా 1 లక్ష రూపాయలు ఇవ్వడం జరిగింది. మిగతా 4 లక్షల రూపాయలు 10 రోజుల్లో చెల్లించాలని ఒప్పందం జరిగింది. ఒకవేళ ఇసుక రవాణాకి గ్రామస్తులు వ్యతిరేకిస్తే తిరిగి టెండర్ వేసిన వ్యక్తికి 10 లక్షల రూపాయలు గ్రామ పంచాయతీ నుండి కేతిరెడ్డి దేవేందర్ రెడ్డికి చెల్లించాలని ఒప్పంద తీర్మానం జరిగింది. అక్షరాలా 5 లక్షలకు దక్కించుకున్నారు. ఎందుకు నేటి రోజు అనగా 18/10/2020 1 లక్ష రూపాయలు ఇవ్వగలరు, మిగతా 4 లక్షలు నేటి నుండి 10 రోజులు అనగా 28/10/2020 రోజులోపు చెల్లించగలరు. దీనికి సంబంధించి ఎటువంటి అనుమతులైనా టెండర్దారు కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి గారు మాత్రమే చూసుకోవాలను. గ్రామ ప్రజల చూపించిన 10 లోపు అనగా పెద్ద మోడీల నుండి 2 వాగులు కలిసే వరకు మాత్రమే లోడింగ్కు అనుమతి, మరియు దీనికి గాను కాలపరిమితి 3 నెలలు, 28/10/2020 నుండి 28/1/2021 వరకు మాత్రమే. ఇట్టి ఒప్పందం గ్రామ ప్రజల సమక్షంలో మాత్రం.